గత కొంత కొన్ని రోజులుగా నేను ఒక క్యారెక్టర్ని నేను ధ్యానం చేస్తూ ఉన్నాను ఆ క్యారెక్టర్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు అనేక విషయాలు నాతో మాట్లాడాడు అవే మాటలు ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నాను ఏమే మనము నేర్చుకోవడానికి అనేక పాటలు గ్రహించడానికి బైబిల్లో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి అసలు మనము రోల్ మోడల్గా తీసుకోవడానికి బైబిల్లో అనేక జీవిత కథలు ఉన్నాయి కొన్ని జీవితాలు ఎలా ఉండాలో నేర్పిస్తున్నాయి కొన్ని జీవితాలు ఎలా ఉండకూడదో నేర్పిస్తున్నాయి అయితే ఈరోజు నా ఒక ప్రాముఖ్యమైనటువంటి క్యారెక్టర్ని ఈరోజు మీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ఈ క్యారెక్టర్ మీద ఇదివరకు ఎవరైనా ప్రసంగం చేశారో లేదో నాకు తెలియదు కానీ చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఇది మరి ఈ మా చాలా ప్రఖ్యాతి కాల్సిన క్యారెక్టర్ ఈమె గురించి ఒక అధ్యాయము సగము పైగా ఈమె గురించి వర్ణించబడింది అంటే ఈమె ఎంత ప్రాముఖ్యమో పరిశుద్ధాత్మ దేవుడు ఎందరో జీవితాలు ఉంటే ఈ క్యారెక్టర్ గురించే అదే పనిగా గ్రంథస్థము చేస్తున్నాడు అండర్లైన్ చేస్తున్నాడు అంటే ఈ క్యారెక్టర్ గురించి మనం నేర్చుకోవడం వంటి పాఠాలు చాలా ఉన్నాయి అని అర్థం మరి ఈ క్యారెక్టర్ గొప్ప ప్రసంగాలు చేశారంటే ప్రసంగాలు జయలే అద్భుతాలు చేశారంటే అద్భుతాలు చేయలే వాక్యపరిచర్య చేశారా అంటే కనీసం నోరు కూడా తెరవలే అర్థమవుతుందా నోరు తెరవలే సంఘాలు స్థాపించలే ఎక్కడా కూడా వాక్యపరిచర్ చేయలే అద్భుతాలు చేయలే ఎక్కడా కూడా ఇలాగ వేదిక నిలబడి మాట్లాడినట్టుగా కూడా ఇక్కడ రాయబలేదు కానీ ఆ వ్యక్తి చాలా ప్రాముఖ్యమని పరిశుద్ధాత్మడు ఎంచి ఆ క్యారెక్టర్ విషయమై పరిశుద్ధా పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థము చేయించాడు ఆ క్యారెక్టర్ని ఈరోజు మీకు పరిచయం చేయాలని ఇందులోంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను అూ సిద్ధంగా ఉన్నట్టయితే ఆమె చెప్పండి ఒకసారి ఎరుసలేమునకు ముప్పై ఐదు మైళ్ళ తు దూరంలో తు తు పాలస్త ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో ఒక సముద్రం ఉంది ఆ సముద్రముకు ఒడ్డున ఎప్పే అటువంటి ఒక పట్టణం ఉంది ఎప్పే అటువంటి ఈ యొక్క పట్టణము చాలా ప్రాముఖ్యమైనటువంటి పట్టణం ఎందుకంటే పాత్రపదలో చూసినట్లయితే సొలమును మహారాజు దేవాలయపు నిర్మాణము చేయడానికి ఆలయానికి అవసరమైనటువంటి కొన్ని దూలాలు కొన్ని చెట్లు ఈ ఎప్పే సముద్రపు ఓడరేవులోనే దిగుమతి చేసుకునేవాడు ఆ కాలంలో ఆయన కాలంలో ఎప్పే ఓడరేవు చాలా ప్రాముఖ్యమైంది అలాగే యోనా కాలంకి వస్తే యోనా తర్షేసికి పారిపోతున్నాడు ఎప్పేలో ఒక పడవ ఎక్కి తర్షిస్కి పారిపోతున్నాడు ఆ విధంగా ఎప్పే చాలా ప్రఖ్యాతి గాచడం వంటి ఓడరేవద్ది ఆ ఎప్పే ఒక ప్రాంతం ఎంత కీలకమైందంటే రేణిబిల్లరా వచ్చే వచ్చేపాటికే ఫిలిప్ సువాట్ ఫిలిప్ పరిచయ చేస్తూ అనేక పట్టణాలు దర్శిస్తూ దర్శిస్తూ ఎప్పేలో కూడా పరిచయం చేస్తాడు ఫలితంగా ఎప్పేలో కూడా ఒక సంఘము స్థాపించబడింది ఆ సంఘములో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ని ఈరోజు మీకు పరిచయం చేయడానికి నేను ఇష్టపడుతున్నా బైబిల్స్ ఉన్నట్లయితే అపోస్తుల కార్యము తొమ్మిదవ అధ్యాయానికి మనం వెళ్తున్నాం అపోస్తుల కార్యము తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరు నుంచి నలభై రెండు వస్త్రాలు గల లేఖన భాగాలను ఈరోజు మనం చూడబోతున్నాం అపోస్తుల కార్యము తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఆరు నుంచి నలభై రెండు వస్త్రాలు మనము బాగా ధ్యానించబోతున్నాం మరి ఇక క్యారెక్టర్ మనకి అక్కడ పరిచయం అవుతుంది ఏమిట్రా అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్ ఎవరో కాదు ఆమె పేరు తబిత చెప్పండి ఎవరో తబిత ఆమె జీవితం గురించి ఈరోజు కొన్ని మాటల మీద పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నా మొదట ఆ లేఖన భాగాన్ని నేను చదువుతాను ఆ తర్వాత అందులో కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నము చేద్దాం మరియు ఎప్పేలో తబిత ఒక శిష్యురాలు ఉండేను ఆమెకు భాషాంతరమున దొర్ఖ అని పేరు ఆమె సత్క్రియలను ధర్మ కార్యమును బహుగా చేసి ఉండేను ఆ దినముల ఎందామ కాయలపడి చనిపోగా వారు శవము కడిగి మేడగదిలో పరుండబెట్టిరి లుద్దా ఎప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తరువు చేయక తమ యుద్ధకు రావులని వేడుకుంటకు ఇద్దరు మనుష్యులను అతని యుద్ధకు పంపిరి పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోకి అతన్ని తీసుకుని వచ్చిరి విధవరాలు అందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కొట్టిన అంగీలు వస్త్రములను చూపుచు తమ ఎదుట నిలిచిరి పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాలుని ప్రార్థన చేసి శమం వైపు తిరిగి తబిత లెమ్మని అనగా ఆమె కన్నులు తెరిచి పేతుర్ని చూచి లేచి కూర్చుండేను అప్పుడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాలను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించను ఇది ఎప్పే అంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసముంచిరే రైట్ ఈ లేఖన భాగంలోంచి పది ఆత్మీయ సత్యాలను మీతో పంచుకోబోతున్నాయి ఇన్ని సత్యాలు గెడియపల్ ఒకసారి మీరు మాట్లాడకపోతే ప్రసంగం ఆపేస్తాను అంతే అందరూ స్పందించారు రైట్ ఎన్ని ప్రాముఖ్యమైన విషయాలు పది ప్రాముఖ్యమైన విషయాల్ని ఒక ప్రాసగా చెప్తాను ప్రాసగా ఎందుకు చెప్తానంటే మీకు ప్రసంగం బాగా పదిలముగా ఉంటుంది బాగా గుర్తుండిపోతుంది మొదటిది ఏంటంటే పేరు చెప్పండి ఏంటి పేరు ముప్పై ఆరో వచ్చినంలో చూసినట్లయితే మరియు ఎప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండేను ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు అంటే ఈ స్త్రీకి రెండు పేర్లు ఉన్నాయి ఒక పేరేమో తబిత ఇంకొక పేరేమో తబిత అనేటువంటి పేరు అరామియ పేరు సిరియన్ నేమ్ దోర్క అనేటువంటి పేరు గ్రీకు నామం అది అరామిక నామము గ్రీకు నామం రెండు పేర్లు ఉన్నాయి రెండు పేర్లు ఉన్నాయంటే రెండు రకాల జీవితాలు జీవించినట్టు కాదు ఈరోజు చాలా మంది మరి రెండు పేర్లు పెట్టుకొని రెండు రకాల జీవితాలు జీవిస్తూ ఉంటారు కానీ తబిత లాంటిది కాదు ఈ పేరుకు అర్థం ఏంటి అంటే లేడీ లేక దుప్పి అని అర్థం లేడీ లేక దుప్పి పేరు ఒక క్యారెక్టర్ని సూచిస్తుంది పేతురు అనగానే సీమోను పేతురుకు మొదటి పేరు సీమోన్ సీమోను అంటే కదులుచున్న రేళ్ళు అంటే అస్థిరమైన వాడు అని అర్థం నిజంగానే పేతురు జీతం అలాగే ఉంది అస్థిరమైన వాడు ఆ తర్వాత పేతుర్ని సీమోని దేవుడు కేఫాగా మార్చాడు కేఫా అంటే రాయి అంటే స్థిరమైనది అని అర్థం కాబట్టి బైబుల్ పేరు ఒక క్యారెక్టర్ని సూచిస్తుంది ఇలాగే మరి తబిత లేక దోర్కాండ్ వంటి పేరుకి అర్థం ఏంటంటే లేడీ లేక దుప్పి అని అర్థం ఇంతకీ ఈ లేడీ లేక దుప్పి నుంచి ఏం నేర్చుకోవాలి చాలా ఉన్నాయి ఇది ఒక పెద్ద ప్రసంగం అవుతుంది అయితే మూడు విషయాలు మీ మీ ముందు నుంచి మనం ముందుకు వెళ్ళిపోదాం ఇక లేడీ లేక దుప్పి నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే దేని బిడ్ర రెండవ సమయంలో రెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చడంలో ఆశాహేలు గురించి రాయబడుతూ ఆశాహేలు అంట అడవి లేడీ అంత తెలుగుగా పరిగెత్తగలవాడు అంట అంటే దుప్పి ఎంత వేగంగా పరిగెత్తుంది అంటే దేనిబిడ్ర మనకు తెలిసి వేగంగా పరిగెత్తే జంతువు ఏది అంటే అది చిరుత పూలి చాలా మందికి తెలియని విషయం ఏమంటే చిరుత చిరుతపులితో సమానంగా పరిగెత్తగలదు ఈ యొక్క లేడీ అలా అంత వేగముగా పరిగెత్తగలుగుతుంది క్రైస్తవ జీవితంలో దేవుల్లో నీ ప్రయాణం ఎలా సాగుతా ఉంది దేవుల్లో నీకు ఆత్మీయ జీవితము పరుగులు పెడతా ఉందా దేవుల్లోని యొక్క జీవితము పరుగులు పెడుతున్నవా పాకుతున్నావా పరుగులు పెడుతున్నవా చాలా మంది జీవితంలో పాకుతా ఉన్నారు దేవుల్లో పరిగెత్తరా అంటే పాకుతా ఉంటారు ఆ వాళ్ళు నడవడం కాదు పాకుతానే ఉంటారు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే నత్తలాగా మెల్లిమెల్లిగా పాకుతా పాకు పాకే జీతం కాదు దేవుల్లో మనం పరిగెత్తే జీతం కలిగి ఉండాలి నేను బిడ్లారా ఆమె చెప్పండి ఒకసారి అలలోయ ఒక లేడీ ఎంత వేగముగా చిరత పూలు ఎంత వేగముగా పరిగెత్తుందో క్రైస్తవ జీవితంలో మనం కూడా అదే వేగాన్ని ఎందుకొని పరిగెత్తాలి పౌలు అంటాడు గురి యొక్కే నేను పరిగెడుచు ఉన్నాను పరిగెత్తే క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండాలి ఎక్కడ ఆగిపోయావో ఎక్కడ కూలబడ్డావో ఎక్కడ రాసుగా ఉన్నావో ఎక్కడ స్తంభించిపోయావో ఈ రోజున నువ్వు లేచి నీ పరుగు పొందాను మళ్ళా తుదమిట్టాలని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు అలలోయ పక్క చెప్పని లేడీలాగా ఉండాలి జి దుప్పిలాగా ఉండాలి పద్దెనిమిదవ కీర్తన ముప్పై రెండవ వత్సం ముప్పై మూడో వత్సరం రాయబడి ఉంది ఆయన నా కాలు జింక కాలవలె ఉన్నాడట ఆయన కాలు జింక కాలవల చేయిచున్నాడు ఎత్తైన స్థలము మీద నిలుపుచున్నాడు అంటే జింక కాలు ఎవరి కాలగా జింక ఏమండి ఎన్నో జంతువులు ఉన్నాయి సింహపు లేదా గుర్రపు కాలవలే అని చెప్పి ఉండొచ్చు జింక కాలవలే అని ఎందుకు మాట్లాడుతున్నాడంటే జింక కాలు చాలా పటిష్టమైనవి మీరు కొన్ని జింకలు చూడాలి ఎత్తైన కొండలు ఎంత ఎంత అద్భుతంగా ఎక్కుతాయో యూట్యూబ్లో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు వాటి కాలు అంత త్వరగా సడలిపోదు త్రొట్టిల్లదు అంత పటిష్టముగా అడుగులు జింక అర్థమవుతుందా ఎంత వేగంగా పరిగెత్తుందో అంత జాతగా అడుగులేస్తుంది అడుగు దాదాపు మరి అది తొట్టలేదు స్థిరంగా ఉంటుంది ఎలాంటి కొండలైన జాతగా ఎక్కగలుగుతుంది అలలోయ మనం ఎత్తైన కొండలు ఎక్కాలంటే స్థిరమైన నడక కావాలి బిడ్డారా బిల్లారా వేగంగా పరిగెత్తయ్యే ప్రయత్నంలో ఆ ఎత్తైన స్థలాలకి దేవుడు ఎక్కించడానికి ఆశపడతా ఉన్నాడు ఎంతమంది ఆశపడతా ఉన్నారు ఎత్తైన స్థలాలకి ఎత్తైన స్థలం ఎంత ఎత్తుకెదుగుతావు అంతగానే పడిపోయే ప్రమాదం ఉంది మన కాళ్ళు స్థిరముగా ఉండాలి మన కాలు పటిష్టముగా ఉండాలి ఆ పటిష్టముగా ఉండాలంటే లేడీ కాలువలని కాలు ఉండాలి దేని బిట్టారా నలభై రెండవ కీర్తన మొదటి వచ్చడంలో అందరికీ ప్రాముఖ్యమైన వాక్య భాగమే ఏమని దుప్పి నీటి వారుకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది దుప్పికి ఒక లక్షణం ఏమంటే నీటి వాగుల కొరకు ఆశపడుతుంది చాలా మంది అంటే దుప్పి నీటి వాగులు ఎందుకు ఆశపడుతుంటే దాహం వేస్తుంది కాబోలు అని కాదు దీన్ని బిడ్డరా అది ఎందుకు నీటి వాగుల కొరకు ఆశపడుతుంది అంటే దుప్పి ఒక సువాసన శత్రువు బాగా పసిగడుతుంది అందుకే శత్రువు వెంటాడుతున్నప్పుడు దుప్పి ఏం చేస్తుంది అంటే తన మీద ఉన్నటువంటి ఫ్రాగ్నెన్స్ని పోగొట్టుకోవడానికి వెంటనే ఒక నీటి వాగులు కావాలి నీటి వాగులు కనపడి అందులోకి దూకేస్తే ఆ ఫ్రాగ్నెన్స్ అనేది ఆగిపోతుంది శత్రు నుంచి కాపాడుకోవడానికి నీటి వాగులు కావాలి అయ్యా నీటి వాగులు కూడా నేను ఎంతగా తప్పిస్తున్నాను ఎందుకంటే నీటి వాగులైన రక్షణ నీటి వాగులనైనా భద్రత కాబట్టి ఆ దుప్పి నీటి వాగులకు ఏ విధంగా దూకి శత్రు నుంచి తప్పించుకుంటుందో ఆ నీటి వాగు ఏంటో కాదు ఏసుక్రీస్తు రక్తము దీని బిడ్డారా పాపిని లేకపోతే శత్రు ఒక వ్యక్తిని తరుముతున్నప్పుడు ఆ శత్రు నుంచి తప్పించబడాలి అంటే నువ్వు కూడా యేసుక్రీస్తుని నీటి వాగులోకి దూకే దూకేయాలి అక్కడ మాత్రమే నీ రక్షణ అలలోయ సో ఇక మరి సహ ఇక తబిత లేకపోతే దొరక ప్రభులో పరికెత్తేటువంటి దొరక లేకపోతే తబిత ప్రభులో పటిష్టమైనటువంటి పాదాలు కట్టినటువంటి దొరక లేక తబిత ఎందుకంటే స్థిరమైనటువంటి కార్యాలు ఆమె ఎంతో అద్భుతమైన కార్యాలు చేసింది దేవుడి పట్ల అమితమైనటువంటి ఆశ తపన కలిగినటువంటి దొరక తబిత కాబట్టి ఆమె జీవితంలోనే ఇవన్నీ బహుస్పష్టంగా కనపడతాయి మనం ముందు ముందు అనేక విషయాలు చూడబోతున్నాం కాబట్టి ఇంతవరకు మనము పేరు చూసాం ఏం చూసాము పేరు చూసాం రెండవది ఆమె ప్రత్యేకత చెప్పండి ఏంటిది ఆమె ప్రత్యేకత ఏంటి ఆమె ప్రత్యేకత ఈమెకు ఒక ప్రత్యేకత ఉంది ఎవరుకు లేని ప్రత్యేకత ఈమెకు మాత్రమే ఉంది ఏంట ప్రత్యేకత ముప్పై ఆరో వచ్చిన మరియు ఎప్పేలో తబితాను ఒక శిష్యులు ఉండెను శిశురాలు ఉండెను ఆమెకు భాషాంతరమున దోర్క అని పేరు ఎప్పేలో తబితాను ఒక శిశురాలు ఉండెను ఎబిత ఎవరంట ఒకసారి మీకు వచ్చి తెలుసా బైబిల్లో శిష్యురాలుగా ఉన్నటువంటి ఒక స్త్రీ బైబిల్లో చాలామంది స్త్రీలు ఉన్నారు ఎవరిని ఎవరి పేరు కూడా శిష్యురాలుగా పిలువబడలేదు బైబిల్లో మరియలు ఉన్నారు మార్తాలు ఉన్నారు ఏ సుప్రభును వెంబడించవంటి అనేక స్త్రీలు ఉన్నారు కానీ ఎవరి పేరు కూడా ముందు వెనకల శిష్యురాలు అని రాయబడలేదు కానీ కేవలము ఈ ఒక్క స్త్రీ విషయంలో మాత్రమే శిష్యురాలు తబితాను ఒక శిష్యురాలు అని ఈమెకు మాత్రమే ఆ పేరు ప్రస్తావించబడింది ఆమె చెప్పండి ఒకసారి అర్థమవుతుందా స్త్రీకి ఈ స్త్రీకి ఒక ప్రత్యేకత ఎందుకంటే శిష్యుడు అంటే ఎవరు అనుకుంటున్నారు విశ్వాసికి శిష్యుడికి చాలా వ్యత్యాసం ఉంది విశ్వాసు కేవలం ఏసు ప్రభుని విశ్వసిస్తాడు ఏసు ప్రభు మాటలు వింటాడు అంతవరకే కానీ శిష్యుడు అలా కాదు విన్నం మాత్రమే కాదు ఏ శిష్యుడు గురువు ఒక అడుగు జాలం నడుస్తాడు గురువు గురు ఒక మాట ప్రకారంగా నడుచుకుంటాడు శిష్యుడు ఈ రోజు దేవుని పిలిచేది ఒక విశ్వాసగా ఉండమని కాదు యేసుని పిలుస్తున్నది ఆ గురువు అడుగు జాలో నడవము నడవమని పిలుస్తా ఉన్నాడు మనం వినే వైశ్వాసగా ఉండకూడదు నిడ్రా యేసుని వెంబడించే శిష్యురాలుగా నీవు ఉన్నావా యేసు అడుగు జాల్లో వెంబడించే శిష్యుడుగా నీవు ఉన్నావా యేసు మాట తూచ తప్పకుండా వెంబడించేటువంటి శిష్యుడుగా నీవు ఉన్నావా గురువు మాట నీకు వేదముగా భావించేటువంటి శిష్యుడుగా నీవు ఉన్నావా తబిత ఆ విధముగా శిష్యురాలుగా ఉంది అని పిల్లారా జీసస్ హ్యాస్ మెనీ ఫాలోవర్స్ బట్ ఓన్లీ ఫ్యూ డిసైపుల్స్ యేసుకి ప్రపంచంలో కోటాను కోట్ల మంది విశ్వాసులు ఉన్నారు కానీ శిష్యులు మాత్రం చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు ఏసు ప్రభావం మార్క్స్ పదార్థాలు రాయట చెప్పినట్టుగా ఏమని సమస్త జనులను మీరు నాకు విశ్వాసులుగా చేయండి అని శిష్యులుగా చేయండి నాకు విశ్వాసులు కాదు కావాల్సింది నాకు శిష్యులు కావాలి ఊరికే నమ్మి బయలు బయలుపెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయేసి హల్లెలు అని చెప్పే క్రైస్తవులు కాదు కావాల్సింది ఊరికే పేరుకు మాత్రమే ప్రభు నమ్ముకున్నానని చెప్పే వాళ్ళు కాదు కావాల్సింది నా శిలువను మోస్తని వెంబడించే శిష్యులు కావాలి నా మార్గంలో వెంబడించే శిష్యుడు కావాలి నా కొరకు ఎంతటి త్యాగమైన చేసే శిష్యుడు కావాలి నాకు మాదిరిగా నాకు పొలుగగా ఉండే శిష్యుడు కావాలి ఈరోజు నీ గురువు మాదిరిగా జీవిస్తున్నావా లూక్ ఆర్వాధ్యాయం నలభై వచ్చిలో రాయబడి ఉంది శిష్యుడు గురించి రాయబడుతూ సిద్ధుడైన ప్రతి వాడు తన బోధకుని వలే ఉంటాడు తన బోధకుని వలే ఈ రోజు నీ జీవితం బోధకు నీ బోధకుని వలె ఉందా నీ మాట నీ ప్రవర్తన నీ జీవితము నీ క్యారెక్టర్ నీ లైఫ్ స్టైల్ నీ బోధకుని వలె ఉందా నీకు 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 పోలిక నీకు రోల్ మోడల్ ఒక వ్యక్తి కాదండి ఏ సయ్య నీకు రోల్ మోడల్ గా ఉన్నాడు రోజు రోజుకి నీ బోధకుని వలె నువ్వు మార్పు చెందాలో దేని బిట్లారా ఆమె చెప్పండి ఒకసారి అలాంటి శిష్యునిగా దేవుడు మనల్ని తయారు చేయనుగాక అలాంటి శిష్యునిగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక పక్కవి చెప్పండి నీవు విశ్వాసగానే మిగిలిపోద్దు శిష్యుడుగా మారాలి శిష్యత్వంలోకి రావాలి సో మొదటిది ఏం చూస్తాము మొదటిది పేరు చూసాం రెండవది ఆమె ప్రత్యేకత చూసాం మూడవది ఆమె పిలుపు చూద్దాం ఆమెకి ఇవ్వబాతి పిలుపు దేవట్రా ఆమె జీతం చూసినట్లయితే ఆమె గురించి రాయబడింది కానీ ఆమె ఆమెకు వివాహమైనట్టుగా కానీ లేదా ఆమెకు భాగస్వామి గురించి కానీ ఆమెకు వివాహము అయిందో లేదో తెలీదు ఒకవేళ అయి ఉంటే భర్త ఉన్నాడో లేదో తెలియదు మొత్తానికైతే ఆమె సింగిల్గానే గానే ఉంది ఆమె సింగిల్ గానే ఉంది వివాహం అయిందో లేదో తెలీదు భర్త ఉన్నాడో లేదో తెలియదు కానీ సింగిల్ గానే ఉంది సింగిల్ గా ఉన్నప్పటికీ కూడా ప్రభు కొరకు రోషముగా నిలబడినటువంటి స్త్రీ ఆమె నిన్ను సంపూర్ణంగా చేయడానికి ఒక తోడు అవసరం లేదు ఉన్నా స్తోత్రం లేకపోయినా స్తోత్రం ప్రభు కోసం నీ వేగం అందుకోగలగాలి హానోకు హానోకువాలి హానోకు దేవంతో నడిచాడు సంసారం ఉంది కుటుంబం ఉంది అని భాగస్వామి ఉంది అన్నీ ఉన్నా దేవంతో నడిచాడు హానోకు హానోకువాలి అలా హానోకు హానోకువాలైనా ఉండాలి లేదా ఒంటరిగా ఉన్న మనం దేని బిడ్డ పౌలు వల్లి గొప్ప స్వార్థ సేవ చేయగలగాలి సో కాబట్టి ఫ్యామిలీ అనేది ఒక బాండేజ్గా ఉండకూడదు కుటుంబం అనేది ఒక బంధుకమ్మగా ఉండకూడదు మన కుటుంబం ఉంటే కుటుంబంతో సహా దేవస్థల ముందు సాగిపోవాలి లేదా కొన్ని కారణాలు బట్టి ఒంటరిగా మిగిలిపోయేవా నీ ఒంటరితనము నీ సేవకట్టుగా దేని బిడ్డరా నీ ఒంటరితనము ప్రభువు ప్రభుని వాడుకోవడానికి ఏమాత్రమూ అడ్డం కాదు దేని బిడ్డరా నువ్వు ఒంటరిగా ఉన్న అద్దే నేను గొప్పగా వాడుకోగలుగుతాయి అలలోయ అయ్యో మగ లేకపోతే నువ్వు ఏం సేవ చేయగలుగుతావు అయ్యో నీ మొగదిక్కు లేకపోతే ఎలా సువార్తకి వెళ్ళగలుగుతావు ఒకవేళ మగతోడు తోడు లేకపోతే ఏ విధంగా నువ్వు నువ్వు దేనికోసం ముందుకు వెళ్ళగలుగుతావు ఇలాగ లోకం అనేక ప్రశ్నలు వేస్తూ ఉంటుంది తవి తగు కూడా అనేక ప్రశ్నలు వచ్చి ఉండొచ్చు బహుశా కానీ ఏది కూడా ఆమెను వెనికి లాగవేలేదు ఆమెకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా నా ప్రభుకుడు సమర్పించుకున్న ఏది కూడా నేను వెనికి లాగలేదు ఒక స్త్రీగా ప్రపంచాన్ని సవాలు చేస్తూ రోషంగా నిలబడింది బైబిల్లో ఆమె చోటు సంపాదించుకోగలిగింది ఆమె సవాలు చేస్తుంది ఈరోజు ప్ర ఒక స్త్రీ సమాజంలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటుంది ఆ వాళ్ళు ఇది మాట్లాడతారేమో వాళ్ళు ఈ మాట్లాడతారేమో వాళ్ళు ఏమనుకుంటారేమో వీళ్ళు ఏమనుకుంటారేమో డోంట్ కేర్ తబితాకున్నటువంటి పరిస్థితి అలాగే ఉందేమో బహుశా అందుకే అవన్నీ పక్కన పెట్టి నేను నా కొరకు జీవిస్తున్నా అని సమర్పించుకొని ప్రభు కొరకు నిలబడింది ఆమెకి ఇవ్వబడవంటి పిలుపులో నమ్మకంగా నిలబడింది బైబిల్లో ఆమె పేరు రాయబడింది దేని బిడ్లారా అలలోయ నీ పిలుపు అమోఘమైనది బిల్లారా దేవుడు నేను వివాహస్థితిలో పిలిచాడా వివాహ జీవితంలోనే ప్రభు కనపరచాలి లేదు దేవుడు నేను ఒంటరిగా దేవుడు నేను నిలబెట్టాడా ఆ ఒంటరితనం ఎప్పుడు కూడా నేను వినికి లాగవేది కూడా కానీ నువ్వు ముందుకు సాగిపోతూనే ఉండాలి ఆ సో మొదటిది ఏంటిది మొదటిది ఆమె పేరు రెండవది ప్రత్యేకత మూడవది ఆమె పిలుపు నాలుగవది ఆమె పనుల గురించి రాయబడి ఉంది ఆమె పనులు ఎంత గొప్పవో గ్రంథస్థము చేయబడింది ముప్పై ఆరవ వత్సంలో ఆ మరియు ఎప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను ఆమెకు భాషతో దొరకని పేరు ఆమె సత్క్రియలను ధర్మ కార్యములు బహుగా ఆమె క్రియల గురించి రాయబడి ఉంది సత్క్రియలు ధర్మకార్యములు బహుగా చేసి ఉన్నాను అంటే ప్రభులోకి రక్షించబడిన తర్వాత ప్రభులోకి వచ్చిన తర్వాత ఆమె సత్క్రియలు ఎలా ఉన్నాయో ఆమె ధర్మకార్యాలు ఏ విధంగా ఉన్నాయో పశు క్రీస్తువుడిగా ఇక్కడ మనం నేర్చుకోవస్తుండే పాఠాలు ఏంటంటే మన పనుల గురించి దేవుడు ఇస్తూ ఉన్నాడా మన పనులు ఆ విధంగా ఉన్నాయా క్రీస్తులోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన పనులు విషయమై దేవుడు ఆ విధంగా మన గుర్తించగలుగుతున్నాడా ప్రభులోకి వచ్చిన తర్వాత మన అనేకం మేలు చేయాలి సత్క్రియల చేత మిమ్మల్ని తమ్ము తాము అలంకరించుకోవాలి అని పౌరు రాస్తున్నాడు బైబిల్లో సత్క్రియల చేతను అలంకరించుకోవాలి నీ క్రియలు సత్క్రియలుగా ఉన్నాయా దేనిపెట్టారా కల్త రాష్ట్రపతి ఆరోధ్యాయం పదో వచ్చినప్పుడు రాయబడి ఉంది ఏమని విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన చేరిన వాడిలో మేలు చేయాలి నీ జీతంలో దేవుని రక్షించుకున్న తర్వాత నీ పక్క వ్యక్తికి మేలు చేస్తున్నావా పది మందికి నీ జీతం ఉపయోగకరంగా ఉందా పది మందికి ఆశీర్వాదకరంగా నీ జీతం సాగుతుందా లేదా స్వార్థంగా జీవించేస్తున్నావా తబిత ఒకటి అనుకుంది కదా ఇలాంటి పాప పాపేటువంటి నన్ను దేవుని రక్షించుకున్నాడు ఇలాంటి పాప పాపేటువంటి నా జీవితం ప్రభువు పిలుచుకున్నాడు కాబట్టి నేను ఒక్కనే నమ్ముతేలాగా సాధ్యమైన తరకు నేను దీనికరంగా ఉండాలని ఏం చేసేదో తెలుసా ఈమె అల్లికలు చేసేది ఈమె బట్టలు కుట్టేది విధవరాలు మధ్య సేవ చేస్తూ ఉంది అనేక విధవరాలు మరి తమ స్థితిలో ఉన్నప్పుడు వెలివైబడినప్పుడు చిన్న చూపు చూపబడుతున్నప్పుడు వారి మధ్యలో నిలబడి వాళ్ళకి ఆసరాగా బాసటగా నిలబడింది ఇక కవిత ఏమా నేను అమ్ముకున్నా కదా నాకెందుకు మౌనంగా ఇంటికి వెళ్తా మందరానికి వెళ్తా ఇంటికి వెళ్ళిపోతా నా నేను ఆరాజ్ చెప్తా అని అనుకోలే ఆమె తన సాధ్యమైనంత వరకు అనేకులకు బ్లెస్సింగ్ ఉండడానికి అనేక మంచు పనులు చేసింది ఈ రోజున నీ సత్క్రియలు దేవుడు గుర్తిస్తున్నాడా నీ దాన ధర్మాలు దేవుడు గుర్తిస్తున్నాడా పది మందికి బ్లెస్సింగ్గా ఉన్నావా మీరు ఒకసారి ఆలోచించుకోగలగాలి మధుర పేదలు నాలుగో అధ్యాయం పదో వత్సంలో రాయబడి ఉంది అక్కడ ఏమని దేవుని నానా విధములైన కృపా మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందనకొలది ఒకరికొకడు ఉపచారము చేయడి నువ్వు పరిచర్య చేయాలి ఉపచారము చేయాలి నీ తోటి విశ్వాసులకు నువ్వు ఉపచారము చేయాలి నీ తోటి విశ్వాసులకు నువ్వు మేలు చేసేటువంటి గుణాన్ని కలిగి ఉండాలి తబితలాగా మన క్రియలు ఉంటే ఎంత బాగుంటుండే ఈరోజు ప్రభులోకి వచ్చే విశ్వాసం అద్భుతంగా ఉంటుంది కానీ క్రియలకు వచ్చే పాటికే మనం ఎవరికి మేలు చేయలేకుండా ఉన్నామేమో దేవుడు మన చేతులు గాక దేవుడు మనకు పది మందికి మేలు చేసే స్థితికి దేవుడు మనం లేపునుగాక ఆమె చెప్పండి ఒకసారి ఆలలోయ విశ్వాసం విశ్వాసమే కాదు నీ క్రియలు కూడా దేవుడు చూస్తున్నాడు నీ క్రియలు నేను ఎరుగుదును అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు నీ క్రియలు నేను చూస్తున్నాను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి నీ విశ్వాసమే కాదు నీ క్రియలు కూడా దేవునికి సాక్ష్యం ఇవ్వగలగాలి దిల్లారా నీ క్రియలు బట్టి కూడా దేవుడు సాక్ష్యం ఇవ్వగలగాలి మనం మేలు చేయాలి ఆమెన్ ఐదవది ప్రాముఖ్యమైంది ఒక సమయం వచ్చింది ఆమె పరమపదించింది అంటే చనిపోయింది పరమపదించింది ఒక పేడ వచ్చినాము ఆ దినములు ఎందామే కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి కాయలా పడింది వ్యాధి వ్యాధిగ్రస్తురాలైంది రోగంతో పడిపోయింది చాలామంది ఏమనుకుంటారంటే ప్రభు నమ్ముకుంటే ఏ సమస్య రాదండి ప్రభు నమ్ముకుంటే కష్టాలన్నీ పోతాయండి వాళ్ళకి అర్థం కాని విషయం ఏమంటే అసలు లేనిపోని కష్టాలు అక్కడి నుంచే మొదలవుతాయి ప్రభు నమ్ముకుంటే ఏ సమస్య ఉండదండి ఇది అబద్దపు సువార్త ప్రభు చెప్పాడా ప్రభు నమ్ముకుంటే కష్టాలన్నీ పోతాయండి ప్రభు చెప్పాడు అలాగా ఒక భక్తుడు అన్నాడు ఏమని క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ వ్యాక్సినేషన్ అగైన్స్ ప్రాబ్లమ్స్ అంట చిన్నప్పుడు ఆ బిడ్డ పుడితే వెంటనే వ్యాక్సినేషన్ వేస్తారు ఎందుకు రాబోయే దినాల్లో ఇలాంటి రోగాలు రాకుండా ముందుగానే వ్యాక్సినేషన్ వేస్తే రోగాలు రావు కాబట్టి చాలా మంది ఏ సమస్య రాదండి ఏ కష్టము రాదన్ని క్రైస్తవులకు కూడా సమస్యలు వస్తాయి ఏం ఈ లోకంలో మీకు శ్రమ అని ప్రభు చెప్పలేదా మనము ఎస్ ప్రభులోకి కోసం సమస్యలు తీరుస్తాడు కానీ సమస్యలే లేకుండా చేస్తారు ప్రభు వాగ్దానం చేస్తాడా అసలు ప్రభు చెప్పాడు ఒకటే మాట ఎవడైనా నన్ను వెంబడించాలంటే వాడు తన 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 సెలవ ఎత్తుకొని తన తను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి ఎన్ని శ్రమలైనా ఎన్ని అవమానాలైనా ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా ఇవన్నీ వచ్చిన ఆటపోటలు తట్టుకొని ఆయన సాక్షిగా నిలబడితే అది నిజమైన క్రైస్తవ్యము దేని అన్ని బాగున్నప్పుడు అని గట్టిగా కేకలేసి ఒకవేళ ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఈ దేవుని ఎడబాయడము భక్తి కాదు దేని బిడ్డారా ఒక నిజమైన క్రైస్తవుడు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా సాక్షిగా జీవిస్తాడు సో క్రైస్తవులకి సమస్యలు లేదు ఇప్పుడు ఈమె కూడా మంచి భక్తురాలే మంచి విశ్వాసం గల స్త్రీయే అయితే ఈమెకు కూడా కాయలా వచ్చింది ఆమె కూడా అనారోగ్యము పాలైంది ఆ తర్వాత ఏమైంది చనిపోయిందట చనిపోయింది కాబట్టి ఇక్కడ ఇంకొక పాట నేర్చుకోవాలి ఒక వ్యక్తి చనిపోతే అంత భక్తిగా అంత భక్తిగా ఉన్నాడండి ఎందుకు చనిపోయాడండి ఏదో ప్రాబ్లం ఉంటుంది ఆమె అంత విశ్వాసం గల స్త్రీ అండి ఆమెకు ఎందుకు ఇలా వచ్చింది అంటే ఏమో ఉంటుంది ఆమె ఏమో ఎక్కడో తప్పు చేసి ఉంటుంది పీపుల్ ఆర్ క్విక్ ఇన్ జడ్జ్మెంట్ ఇన్ జడ్జింగ్ పీపుల్ ప్రజలు తీర్పు తీర్చడానికి నిమిషాలు రెడీగా ఉంటారు ఆమెకు ఏదో తప్పు చేసేది అందుకే ఆమెకు అట్లయిందండి ఆయన గారు ఏదో తప్పు చేసాడు అందుకే అట్లయిందండి ఎన్నటి కూడా ఒక వ్యక్తికి తీర్పు తీర్చడానికి తొందరపడద్దు తబిత మంచి సాక్ష్యం స్త్రీనే ఆమెకు కూడా రోగం వచ్చింది ఆమె కూడా మరణించింది క్రైస్తవులకి క్రైస్తవులు సమస్యలకు మినహాయింపు కాదు వాళ్ళకి కూడా ఎన్నో సవాళ్ళు వస్తుంటాయి అంటే వాళ్ళకి వాళ్ళకి సవాల్ వచ్చిన ప్రతిసారి పడిపోయిన ప్రతిసారి సమస్య వచ్చిన ప్రతిసారి ఇబ్బంది వచ్చిన ప్రతిసారి వాళ్ళు తప్పులు చేశారను వాళ్ళు పడిపోయారను దేవుని కటాక్ష నుంచి తొలగిపోయారును దేవుని అనుగ్రహం వారి మీద లేదను దేవుడు వాళ్ళు ఎడబాసరను ఎప్పుడే కానీ త్వర తొందరపడి తీర్పు తీర్చకండి మీరు ఎట్టి కొలత చొప్పున కొలుస్తారో అదే కొలత మీకు కూడా కొలవబడతాది డోంట్ బి క్విక్ ఇన్ జడ్జింగ్ ది పీపుల్ వాళ్ళ పోరాటాలు నీకేం తెలుసు వాళ్ళ కష్టాలు నీకేం తెలుసు వాళ్ళ సమర్పణ నీకేం తెలుసు నువ్వు బయట చిత్రము చూసి నువ్వు తీర్పు తీరుస్తూ ఉన్నావు బయట జీవితం చూసి టకాన్ని నువ్వు పెదవిరుస్తూ ఉన్నావు ఏ స్థబిత మంచి భక్తిగల స్త్రీయే ఆమె కూడా ఇక రోగం వచ్చింది సార్ ఆమెకి ఎందుకు రోగం వచ్చింది అంటే వచ్చింది క్రైస్తవులు కూడా వస్తాయి ఎందుకు వచ్చాయి అని ప్రశ్న వేస్తే అది పిచ్చితనం అది ఏమే ఆమెకు యాక్సిడెంట్ ఏంటంటే ఆమెకు యాక్సిడెంట్ ఏంటంటే ఏమో దేవుడు ఆమె ఎక్కడో వాడు ఎవడు ఎక్కడో తప్పు చేశాడు అందుకే యాక్సిడెంట్ అయ్యింది ఒకసారి మా తల్లిగారిని అంటే చాలా సంవత్సరాల కిందట మా తల్లిగారిని స్కూటర్ మీద తెచ్చుకొని వస్తూ ఉన్నా అప్పుడు పాత స్కూటర్ ఉండేది మా నాన్నగారు స్కూటర్ మా నాన్నగారు స్కూటర్లో మా అమ్మని ఎక్కించుకొని వస్తూ ఉంటే సప్తరి సరుకుల్లో తీసుకొని వస్తూ ఉంటే స్పీడ్ బ్రేకరు ఒక్కసారిగా ఎక్కిచ్చా అంతే మా అమ్మ ఒక బంత్ పైకి పైగరికి కింద పడింది సీన్ కట్ చేస్తే మా అమ్మ చేరిగిపోయింది మామ చెయ్యి మా అమ్మ చేరిగొట్ట నేను చేరిగిపోయింది సీన్ కట్ చేస్తే బ్యాండేజ్ చేసుకుంది బ్యాండేజ్ చేసుకుని అలాగే నిలబడి ఆద్వాద ఆరాధనలో కూడా మాట్లాడింది సాక్ష్యం చెప్పింది వాక్యము చెప్పింది మంచిగా చేస్తే బ్యాక్గ్రౌండ్లో స్టోరీ ఏంటి తెలుసా బ్యాక్గ్రౌండ్లో కామెంట్స్ తెలుసా అమ్మగారు చేయి ఇరిగిందంటే ఆమె ఎక్కడో తప్పు చేసిందండి అంటే తప్పు చేసిన చెయ్యి ఇరుగాలా అలా అదే నిజమైతే మనకు చేయరు కాదు మనకు ఉన్నటువంటి అన్నీ ఇరిగిపోవాలా అవునా కదా చెయ్యిగిందండి ఆ మాటనప్పుడు చాలా బాధ కలిగింది అరే ప్రజలు ఎంత త్వరగా తీర్పు తీరుస్తారు అంటే ఒక వ్యక్తికి అలా జరిగితే ప్రార్థనలు పడిపోయాడనా ఆ వ్యక్తి అంతగా ఆత్మీత కోల్పోయాడునా ఆ వ్యక్తి దేవుని ఎడబాసాడనా ఆ వ్యక్తి దేవుణ్లో లేడనా లేడనా ఆ స్త్రీ ప్రభుత్వ సహవాసము లేదన్నా మనకు రూపాయి ఒకవైపు చూస్తున్నాం ఇంకోవైపు మనం గమనించట్లేదు అందుకే ప్రభు అంటాడు తీర్పు తీర్చకుడి తీర్పు తీర్చకుడి ఎట్టు తీర్పు తీర్చబడు తీరుస్తారో మీకు అదే తీర్పు తీర్చబడు ఆమె చనిపోయిన తర్వాత ఎవరు ఆమె తీర్పు తీర్చలే ఫలితంగా ఆమె పట్ల ప్రజలు ఏం చేశారు చూడండి అక్కడ వారు శవమును కడిగి వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి చుట్టూ ఉన్నటువంటి విశ్వాసులు ఎంత అద్భుతమైన వారు తెలుసా ఆమె పట్ల పెదవు ఎరువలే ఆమెను శవమును కడిగారంట శవము కడిగి ఆ మేడగదిలో పెట్టారు మేడగది మేడగది బైబుల్లో నేను అనుకున్నా ఎందుకు మేడగదిలో పెట్టాలి మాములుగా మన ఇళ్ళలో ఎవరైనా చనిపోతే వాళ్ళని ఎక్కడ ఎక్కడ పరుండ పెడతా వాళ్ళని కింద హాల్లోనూ లేకపోతే బయటో మంచం వేసి పడకుండా పెడతాం అవునా కదా కానీ వీళ్ళు ఎక్కడ పరుడు పెట్టారట నేను అది గమనించను బాగా అది గమనిస్తే ఈ మేడగది స్పష్టముగా దేవుడు మేడగదే రాయించాడు దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ ఏదో ఒక పాఠం ఉందని మేడగది అనుభవాలు అని ఆలోచిస్తుంటే నాకు ఎలియా ఎలిషా గారు కనపడ్డారు వాళ్ళు కూడా ఇద్దరు యమనస్తుల పైకి లేపారు చనిపోయిన ఇద్దరు యమనస్తుల పైకి లేపారు వాళ్ళు కూడా మేడగది మీద వారిని పరుండబెట్టి దేవ ప్రార్థన చేస్తే వాళ్ళు వచ్చేసారు దేని బిడ్డారా అంటే మేడగది అనుభవం ఏంటి అంటే తిరిగి పునర్జీవింపబడేటువంటి అనుభవం అది మేడగది అనుభవము దేవంతో సంబంధము కలిగి ఉండే అనుభవం అది అలా లోయ ఈ శిష్యులందరూ కూడా ఏం చేసినారంటే తబితాన్ని నీటుగా కడిగి అంటే ఆ బాగా ఆ శవంను కడిగి మేడగదిలో పరుండు పెట్టాడు దాని అర్థం ఏమంటే ఈమె త్వరగా ఆమె ఈమె జీతం అంత త్వరగా అయిపోలే ఈమె మళ్ళా బతకాల్సిందే దేవుడు కారం చేయాల్సిందే అని నమ్మకంతో తీసుకెళ్లి ఆ మేడగది పరుండు పెట్టేశారు అంటే చుట్టూ వాళ్ళు అంత మంచి వ్యక్తులు దేని పెట్టినారా ఆమె దేచిబడుతున్నారా దేవించిపెడుతున్నారా నీకు మేడగదు అనుభవం కావాలి మేడగదు అనుభవం కావాలి ఎందుకు మేడగా తెలుసా కింద ఏడుపు పెడబులు ఉంటాయి పైకి నువ్వు పైకి వచ్చేయాలా నువ్వు పైన ఉండడమే బెటర్ నాయనా నువ్వు పైకి రావాలా పైన దేవుని మహిమ ఉంటుంది కింద ఏడుపు పెడబులు ఉంటాయి లైఫ్లో ఏడుపులు పెడబబ్బులు ఉంటే నువ్వు కాస్త పైకి రావాలి ప్రభు అంటాడు ఖమాప్ నువ్వు పైకి రావు ఎక్కిరమ్ము ప్రకటనలో రాయబడింది కదా యోహాన్ని ఎక్కిరా ఎక్కువ వస్తే దర్శనాలు చూస్తావు ఎక్కిరా ఎక్కువ వస్తే దేవు మహిమ చూస్తావు ఎక్కిరా ఎక్కువ వస్తే దేని ప్రత్యక్షంగా కనపడతాయి నువ్వు ఎక్కి రాకపోతే నీకేమీ కనపడతావు అలాయా ఈ రోజు దేవుడిని నీతో అదే మాట్లాడతాను మేడగది అనుభవం నీకు రావాలి పశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు తీకొచ్చా చెప్పండి ఎక్కడ తీకొచ్చో చెప్పండి వాళ్ళందరూ కూడా మేడగదిలో కూడి ఉన్నప్పుడు ఆత్మదేవుడు తీకొచ్చేసేడు ఆ మేడగది అనుభవం దేవుడు మీ అందరికన గురించును గాక ఆమె చెప్పండి ఒకసారి నేర్చుకుంటున్నారా రైట్ ఆరోవది పాలు కొనుట ఆరోది పాలు కొనుట ఈమె చనిపోయిన తర్వాత ప్రజలు ఏ విధంగా స్పందించారో చూడండి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చనాలు చూస్తే ప్రజలు హడావిడి చేస్తూ ఉన్నారు వేట్ చనిపోయిన వెంటనే కొందరేమో ఆ తబితా శవాన్ని కడుగుతూ ఉన్నారు ఇక ఇద్దరేమో పంపబడ్డారు అరే ఇక్కడ దగ్గరలో లుద్ద అనేటువంటి ప్రాంతం ఉంది అక్కడ పేతరు ఉన్నారు పేతరుని తీసుకురండి అని ఇద్దరు పరిగెత్తారు ఇద్దరేమో పరిగెత్తా ఉన్నారు కొందరేమో శవం కడుగుతూ ఉన్నారు కొందరేమో ఆ చుట్టూ ఆ విధురాలందరూ కూడా ఆమె చుట్టూ నిలబడి ఉన్నారు అయ్యే ఇంకో కొంతమంది ఇంకో పేదరు వచ్చి ఆ స్త్రీకి పరిచయం చేస్తావు అంటే అక్కడ చనిపోయేటువంటి ఒక ఆ స్త్రీ పట్ల అందరు కూడా సమిష్టిగా పాల్గొని పనిచేస్తూ ఉన్నారు పాల్గొన్నారు ఎవరు కూడా ప్రేక్షకులుగా లేరు ఎవరు కూడా ప్రేక్షకులుగా నిలబడలేరు అందరు కూడా పాల్గొంటున్నారు దేవుని రాజ్యం అనేది ఎప్పుడు కూడా వన్ మెన్స్ ఆర్మీ కాదు అంటే ఒక వ్యక్తి మాత్రమే చేసే సేవ కాదు అందరికీ భాగం ఉంది అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పాత్రలు ఉన్నాయి అందరూ కలిసి దేవుని రాజ్యంలో పనిచేయాలి పేదరు పేతురు పని చేస్తూ ఉన్నారు ఇద్దరేమో పరిగెడుతూ ఉన్నారు కొందరేమో శవాన్ని గడుగుతూ ఉన్నారు ఇంకొందరేమో మంచం వేస్తారు ఇంకొందరమేమో ఏమండి ఆక లుదియ లేకపోతే సారీ ఆ యొక్క కవిత అనేటువంటి ఆ బట్టలన్నీ కూడా పట్టుకొని చూపిస్తూ ఉన్నారు అందరు కూడా పాల్గొంటూ ఉన్నారు దేవుని సేవలో ప్రేక్షకుడికి ఎలా ఉండగలుగుతామండి దేవుని మందిరంలో ప్రేక్షకుడికి ఎలా ఉండగలుగుతాం నీకంటూ ఒక పాత్ర ఉంది నీకంటూ ఒక ఏమండి ఒక పాత్ర ఉంది యూ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క రాజ్యంలో నీకు పాత్ర ఉంది ప్రేక్షకుడికి ఎలా ఉండిపోగలుగుతాం పరిగెడుతున్నావా నీకున్న దాంట్లో సేవ చేస్తున్నావా నువ్వు కూడా సంఘంలో బాధ్యత తీసుకుంటున్నావా లేదా కూర్చొని వెళ్ళిపోతున్నావా సమయం వచ్చింది అందరూ పాలకొడ ఎవ్వరు కూడా ప్రేక్షకులుగా లేరు మందిరాలు ఎవరు కూడా ప్రేక్షకులుగా ఉండకూడదండి మందిరాలు ఎవరు కూడా అలాగే ఉండిపోకూడదండి ఏదో ఒక పని ఏమని వీళ్ళు శవానికి అడుగుతూ ఉన్నారు పంపిస్తూ ఉన్నారు పేదలు వస్తూ ఉన్నారు వాళ్ళకు తోచినది పని చేస్తూ చివరికి మొత్తానికి అయితే తగ్గ లేచి సంఘము ఉజ్జీవంలోకి రావాలంటే అందరూ కలిసి పని చేయగలగాలి సంఘము వేగముగా ముందుకు సాగాలి అంటే అందరూ కలిసి పని చేయాలి ఇది ఒక వ్యక్తి మీద లేదు అని బిట్టారా ఒక వ్యక్తి మీద లేదు ఇది అందరి మీద కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ అనేది మోపబడింది అందరు కలిసి పని చేస్తేనే సంఘము వేగంగా ముందుకు సాగుతుంది పక్క చెప్పండి అందరు చేయాలి అందరు చేయాలి పాల్గొనాలి స్పెక్టేటర్ లా ఉండకూడదు పార్టిసిపేటర్ లాగా ఉండాలి నువ్వు ర నువ్వు రంగంలో దిగాలి స్టేడియంలో కూర్చో చెప్పలు కొడితే ఎట్లాగా లోపలి దిగి మ్యాచ్ ఆడాలి ఇండియాని గెలిపించేది స్టేడియంలో కూర్చో ఆడియన్స్ కాదు స్టేడియంలో ఆడే ప్లేయర్స్ దేని బిడ్డారా గాడ్ వాంట్ యూ టు బి ద ప్లేయర్ అండ్ నాట్ ద స్పెక్టేటర్ ఏమాన్ అలా రైట్ ఏడవది పొగడుట్ట ఏడవది పొగొడుతూ ఉన్నారు ఎవరిని తబితా అని దోరక అని ముప్పేడ వచ్చి ముప్పై తొమ్మిది వచ్చిన పేతులు లేచి వార్త కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోకి అతను తీసుకుని వచ్చి విధురాలందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కొట్టిన అంగీలు వస్త్రములు చూపుచు తమ ఎదుట నిలిచి పేతులు రానే వచ్చాడు లుద్దాలో ఉండే పేద రానే వచ్చారు మేడగదిలోకి వెళ్ళిపోయాడు అక్కడ తబిత అక్కడ శవంగా పడి ఉంది పేతి లోపలికి రాగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆమె గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎంత అద్భుతమైన స్త్రీ అండి ఈయన ఈమా అద్భుతమైన స్త్రీమ భక్తిగల స్త్రీ ఈ మా విశ్వాసంలో ఉండడం మాత్రమే కాదు మా లాంటి వాళ్ళు విధానాలకు అందరికి సహాయము చేసింది అందరూ కూడా మనం పొగుడుతూ ఉన్నారు మాటినాలి మనుషుడు చేసిన మేలు చచ్చిపోయినప్పుడు కాదని బతుకున్నప్పుడు మనం గుర్తించాలి ఒక వ్యక్తి ద్వారా దీవించబడినప్పుడు వాళ్ళు బతుకున్నప్పుడే వీళ్ళు థ్యాంక్స్ చెప్పండి చచ్చిపోయినాక కాదు చాలా చోట్ల జ్ఞాపకార్థ అప్పుడు మైగు పట్టుకొని పూనుకలాగా మాట్లాడుతుంటారు అబ్బో ఈయన సూపర్ మనిషి అండి అద్భుతమైన అండి ఎన్నో మేలు చేశాడండి ఎన్నో నాకు సాయం చేశాడండి ఆయన మైగు పట్టుకొని ఇంకా దంచి దంచేస్తా ఉంటారు వాళ్ళ గురించి బతుకున్నప్పుడు కనీసం వెళ్ళి సార్ ఎంత మేలు చేశాడండి చాలా థ్యాంక్స్ అండి ఒక మాడు కూడా చెప్పరు మళ్ళీ ఒక వ్యక్తిని ప్రశంసించాల్సింది ఎప్పుడంటే బతుకున్నప్పుడు ప్రశంసించాలి అంటే అఫ్ కోర్స్ చనిపోయిన తర్వాత తిట్టాలని అది కాదు చనిపోయినప్పుడు దాని చనిపోయినప్పుడు వాళ్ళ గురించి పొగటం కంటే బతుకున్నప్పుడు ఇంకా పొగుడుతు ఇంకా ఆశీర్వాదం అలలోయ అందరూ ఆమెను పొగుడుతూ ఉన్నారంట అలలోయ అందరూ ఆమెను పొగుడుతూ ఉన్నారు ఆమె ఇలాంటిదండి అలాంటి దాన్ని పొగుడుతూ ఉన్నారు నేను వాక్యం అంటుంది వా కుట్టిన దోర్ఖా తమతో కుట్టి కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రములు చూపిస్తూ ఉన్నారంట వాళ్ళు ఏం చూపిస్తారు చెప్పండి చెప్పండి ఏం చూపిస్తూ ఉన్నారు ఈమె గారు కుట్టిన వస్త్రాలను చూపిస్తా ఉన్నారు వస్త్రం ఏం చేస్తుంది చెప్పండి దొరక మినిస్ట్రీ ఏంటో మీకు చెప్పబోతున్నా తబిత పరిచర్య ఇలాంటిదో చెప్పబోతున్నా వస్త్రం ఏం చేస్తుంది చెప్పండి మన కప్పుతుంది దిగంబరత్వాన్ని ఎవరి నగ్నత్వాన్ని కప్పేది వస్త్రం అలాలో వస్త్రం ఏ విధంగా కప్పుతుందో దోర్క అనేకులకు వస్త్రాలను కుడతా ఉంది అంటే దోర్క పరిచర్య కప్పే పరిచర్య దేని బిట్టారా ఈరోజు నీ మినిస్ట్రీ ఎలా ఉండాలో తెలుసా దేవుడు ఏ విధంగా అయితే నిన్ను కప్పి నీ అవమానాన్ని నీ నగ్నత్వాన్ని కప్పి తన రక్షణ అనే వస్త్రంతో నేను కప్పాడు తన ప్రేమ అనే వస్త్రంతో నేను కప్పాడు నీతి అనే వస్త్రంతో నేను ఏ విధంగా కప్పుతూ ఉన్నాడు ఎందుకంటే నువ్వు నగ్నంగా ఉండడం దేవునికి ఇష్టం లేదు నువ్వు దిగంబడిగా ఉండడం దేవునికి ఇష్టము లేదు నువ్వు ఏమండి ఏ బట్టలు లేకుండా ఉండడం దేవునికి ఇష్టం లేదు అందుకే దేవుడు ఎప్పుడు కూడా కప్పేవాడు కప్పేది మన దేవుని పరిచయం ఆమె చెప్పండి ఒకసారి విప్పేది సైతని పరిచయ కప్పేది దేవుని పరిచర్య ఆదాము హలో వాళ్ళతో పాపం చేసి దిగమ్ములుగా మారిన తర్వాత దేవుడు చేసాడు వెంటనే చర్మపు చొక్కాయలు తొడిగిస్తూ ఉన్నాడు దేవుడు చేసే మొదటి పరిచర్య వాళ్ళ అవమానాన్ని వాళ్ళ వాళ్ళ మానాన్ని దేవుడు కప్పుతా ఉన్నాడు సో కవరింగ్ ఇస్ గాడ్స్ మినిస్ట్రీ ఎక్స్పోజింగ్ ఇస్ మ్యాన్స్ మినిస్ట్రీ ఈరోజు మన సహోదరుల యొక్క విషయాలు మనం కప్పుతూ ఉన్నామా ప్రేమ అనేక దోషములు కప్పుతుంది అని రాయబడి ఉంది ఈ రోజు నీ ఇంటి వారిని కప్పుతున్నావా నీ ఇంటి వారిని కవ కవర్ చేస్తున్నావా నీ ఇంటి వాళ్ళని అలా కవర్ చేస్తున్నావా లేకపోతే నువ్వు కూడా ఇవన్నీ వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నావా కవరింగ్ ద మినిస్ట్రీ ఈ యొక్క తబిత ఏం చేస్తుంది అంటే అనేక విధవరాలు ఆ దినాలు దుర్భరమైన జీవితం అన్ని అందులో కూడా గ్రీకుల యొక్క పరి రోమి లొక్క పరిపాలన అది అందులో ఒక పట్టణం ఒక పోర్ట్ ఏరియా చాలా ఏమండి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అక్క రకరకాల వాళ్ళు వస్తుంటారు వెళ్తూ ఉంటారు ఆ దినాల్లో చాలా మంది కాలంలోనే కాలంలోనే మార్చబడుతూ ఉంటారు కొన్ని కాలాలు వచ్చి అలాంటి టైంలో ఈ యొక్క తబిత చూస్తుంది అలాంటి వాళ్ళని కప్పాలి అలాంటి వాళ్ళని నేను కప్పాలి వాళ్ళ టైంలో నేను వీళ్ళని కవర్ చేయాలి వాళ్ళ అవమానము వాళ్ళ నిందలని నేను కప్పాలి సాధ్యమైనంత వరకు తబిత వారిని కవర్ చేస్తూ ఉంది ఈరోజు నువ్వు సేవకుడిగా నువ్వు కవర్ చేస్తున్నావా ఎవరైనా నీకు ఏమైనా చెప్తే ఒక పది నిమిషాలు కడుపులో దాచుకోవడమే కష్టమైపోయింది అది వెంటనే బయటకు వచ్చేయాలా లేత కడ నొప్పి చేస్తుంది ఎవరికి చెప్పద్దు అంటే ఎవరికి చెప్ప నా దగ్గరే ఉంటుందని చెప్పి పది నిమిషాల లోపల ఊరంత చాటేసి ఏకంగా ఇంకా చూడండి కడుపులో ఇలాగలు బ్రగెెడతూ ఉంటాయి కడుపులో రకరకాల జీవాలు బ్రగెడుతూ ఉంటాయి అది బయటకు వచ్చేంత వరకు మనసు మనసులో ఉండదు బయటికి చెప్పిన తర్వాత అప్పుడు అబ్బా లోపల ఒక తృప్తి అబ్బా బయట చెప్పేసినామా ఆర్ యూ కవరింగ్ యువర్ బ్రదర్స్ మన కుటుంబస్తులు మనం కవర్ చేస్తున్నామా మనమే మన సొంత ఇల్లు కూల్చుకుంటేలాగా మనమే మన మన సొంత భాగస్వాములు మన పిల్లల కూల్చుకుంటే కూల్చుకుంటేలాగా ప్రేమ అనేక దోషాలు కప్పుతుంది దేవుడు గొప్పతున్నామని తెలుసా ఆయన ఎంత మనల్ని ఎంత మనం ఎంత తప్పు చేసినా ఆయన ప్రేమల్ని కప్పుతా కాబట్టి ఇంకా మనం బతికే ఉన్నాం ఇక్కడ మనం చేసే చేష్టలకి మన మనకి శిక్ష మామూలుగా ఉండకూడదు అని పిల్లరా మనం చేసే చేష్టలు మనం చేసేటువంటి క్రియలకి ఎప్పుడూ మన మనకి విపరీతమైన తీర్పు వచ్చేసి ఉండాలి లేదా ఎప్పుడూ అగ్ని ఉండాలి కానీ ఈరోజు ఇంకా ఇలా ఉన్నామంటే తెలుసా ఆయన ప్రేమ మనల్ని కప్పుతూ ఉంది ప్రేమ ప్రేమ ప్రేమలో ఉన్నవాడికి లోపాలు కనపడదు అందుకే అబ్బాయి అమ్మాయి ప్రేమలో ఉన్నప్పుడు ఎన్ని తప్పులు చేయండి సారీ నన్ను క్షమించే ఆ పర్లేదు దాంట్లో ముందే అబ్బాయి అమ్మాయిని కాలు దొక్కితే అయ్యో క్షమించి క్షమించట్లంటే ఆ పర్లేదండి దాంట్లో ఏముందండి మామూలు పర్లేదు దాని దాంట్లో సారీ ఎందుకు అండి అదే పెళ్ళయినాక ఐదు ఆరేళ్ళ తర్వాత కాళ్ళు దొక్కితే ఏ కళ్ళు కనిపించట్లేదా నీకు ముందు కాలు దొక్కితేనేమో ఏం పర్లేనే ఆ తర్వాత ఐదు ఆరేళ్ళ తర్వాత కాళ్ళు కళ్ళు కనిపించట్లే నీకు కళ్ళు నెత్తికెక్కినా నీకు ఆ తర్వాత అంతకుముందు ఎన్నో లోపాలు ఉన్నా ఎన్నో ఉన్నా కూడా పెద్ద పట్టింపు లేదు ఆ తర్వాత ఐదు ఆరు సంవత్సరాల తర్వాత లేదా కొన్ని కొంతకాలం తర్వాత ఆ ప్రేమ అటువంటి అది వెళ్ళిపోయిన తర్వాత అన్నిట్లో కూడా లోపాలే అన్నిట్లో కూడా లోపాలే ఎందుకు వ్యక్తిని సారికి నువ్వు పాయింట్అవుట్ చేస్తున్నావు వాళ్ళ లోపాలు నీకు అన్ని బాగా స్పష్టంగా కనబడుతూ లోపాల మీదే ఫోకస్ చేస్తున్నావు అంటే ఆ వ్యక్తి మీద నీకు ప్రేమ తగ్గిపోయింది అర్థం ఆ వ్యక్తిలో ఆ వ్యక్తి పట్ల నీకు గౌరవం ప్రేమ తగ్గిపోయింది ఎందుకంటే ఆ ప్రేమ అటువంటి తొలిగిపోవడం వల్ల ఏ ఒకప్పుడు పెద్ద రంధ్రం ఉన్న చిన్నదిగా కనపడతా ఉంది ఇప్పుడు చిన్న రంధ్రం కూడా ఒక పెద్ద గుయిలాగా కనపెడతా ఉంది వై బికాస్ దర్ ఇస్ నో లవ్ తబితా లాగా కప్పగలుగుతున్నావా మన తోటి సౌదని కప్పగలుగుతున్నామా తోటి బ్రదర్స్ని మనం కవర్ చేయగలుగుతున్నామా తోటి సిస్టర్స్ని కవర్ చేయగలుగుతున్నామా వారిని అప్లిఫ్ట్ చేస్తున్నామా వారిని నిలబెట్టే ప్రయత్నము చేస్తున్నామా తబిత లాంటి పరిచయం దేడు మనకు అనుగురించిన కాక ఆమె చెప్పండి ఒకసారి ఆమె చెప్పండి ఒకసారి నేర్చుకుంటున్నారా నేర్చుకుంటున్నారా తబితా గురించి ఇంకో మాట చెప్పాలి మీకు ఏమైనా చేసే పని ఒకటే ప్రసంగం చేయలే కుట్టేది బట్టలు కుట్టేది అని అంతే మైకు పట్టుకొని ఎవరైనా వాకి చెప్తా అంటే అబ్బా నేను అలాగే ఎందుకు ఉండలేను అని అనుకోలేదే ఎవరన్నా పాటలు పాడుతుంటే అబ్బా ఆ ఇదిగా పా నాకు దేవుడు నాకు తలాంతవులే అని అనుకోలేదు పాటలు పాడేవా మైకు పట్టేవాళ్ళు మైకి పట్టుకొని మాట్లాడే వాళ్ళని చూసి ఈమె అలాగే ఇన్స్పైర్ అయిపోయి నేను ఎందుకు అలా అనుకోలే అది వాళ్ళ తలాంతు పాడేవరకే అది వాళ్ళ తలాంత తలాంతు దొర ఆ తగిది అనుకుంది నా ఏంటి నా తలాంతు కేవలం కుట్టడమే అనుకుంది నా తలాంతు నా దేవునికి ఇచ్చేస్తాను నా తలాంతి నా దేవునికి ఇచ్చేస్తాను అంతే ఆ చిన్న పని దేవునికి ఇచ్చేసింది మోస నీ చేతిలో ఏముంది నా చేతిలో కర్ర ఉందయ్యా చాలు నీ కర్ర దేవుని కర్రగా మార్చబెడతాయి తపితా నీ చేతిలో ఏముంది అయ్యా నా చేతిలో కేవలము నాకు అల్లడం మాత్రమే తెలుసు అయ్యా ఎస్ తన వృత్తి దేవునికి సమర్పించేసింది అంతే ఆమె గురించి బయలుదేరాయబడింది నీ వృత్తి ఏసైకి ఇచ్చేస్తున్నావా నీ ఉద్యోగం దేవునికి ఇస్తున్నావా నీ ఉద్యోగము దేవునికి వాడుతున్నావా దేవునికి ఉద్యోగం ఇచ్చాడు వ్యాపారం ఇచ్చాడు దేవుడికి ఒక స్టేటస్ ఇచ్చాడు దేవునికి ఒక హోదా ఇచ్చాడు నీ కెరీర్ కూడా దేవునికి అప్పగిస్తున్నావా నీ హృదయం అప్పగిచ్చట్లుగా నీ కెరీర్ కూడా దేవునికి అప్పగిస్తున్నావా నీ కెరీర్లో కూడా దేవుడు ఇన్వాల్వ్ అవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు నీ బిజినెస్ నీ కెరీర్ నీ జాబ్ నీ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా సరే అది కూడా నువ్వు దేవునికి ఇవ్వగలుగుతున్నావా దేవుడు నీ కెరీర్ ద్వారా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు అయ్యక తబిత ఆ అల్లికలు చేస్తా ఉందంతే అంతే అలికలు పెద్ద ప్రాముఖ్యమా ఆమె ఆమె వృత్తి రాయబడము బైల ప్రాముఖ్యమా దేవునికి ప్రాముఖ్యం అందుకే ఆమె అల్లికల ద్వారా అనేక విధవరాండర్కి సహాయం చేసింది మన వృత్తి పదమందికి దీవకరంగా లేకపోతే ఆ వృత్తి దండగండి మన వ్యాపారము పది మందికి దీవులు లేకపోతే దండ శుద్ధ దండగా మన కెరీర్లో మన జాబ్లో గాడ్ గ్లోరిఫై కాకపోతే మనకు వృత్తిలో దేవునికి మహిమ రాకపోతే అనేకులకు దీవునికరంగా లేకపోతే అలాంటి వృత్తి అలాంటి వ్యాపారము శుద్ధ దండగా మనకున్న దాంట్లో ప్రభువ నా కెరీర్లో కూడా నువ్వు ఉండాలయ్యా నేమే గోడ కడుతున్నా కూడా దేవుని మహిమపరచ బయోలో చాలా మంది భక్తులు తీసుకుంటే వాళ్ళకు వృత్తిలో ఉంటూ దేవుని మహిమపరచిన వాళ్ళంతా కూడా అయ్యా నా వృత్తిలో కూడా ప్రభావ నువ్వు ను నా ద్వారా నువ్వు మహిమ నువ్వు నువ్వు ప్రత్యక్షపరచుకోరయ్యా ఐ గివింగ్ మై జాబ్ టు యూ గాడ్ ఆమె చిన్న అలికల వృత్తి నా కోసం వద్దయ్యా ఇది నీ కోసం వార్త నా కోసం వద్దయ నీ పరిచయం కోసం వార్త ఆమె తమ వృత్తిని కూడా పరిచయ కోసము వాడింది అంటే నీ ఉద్యోగం ఇవ్వలేవా నీ వృత్తిది ఇవ్వలేవా దేవుడు నీకు ఎందుకు వేలువేలు ఇస్తున్నాడు దేవుడు ఎందుకు నీకు ఉద్యోగం జీతాలు ఎందుకు ఇస్తున్నాడు టు బిల్డ్ యువర్ ఓన్ హౌస్ కాదే టు బిల్ ద గాడ్స్ కింగ్డమ్ టు బిల్ ద కార్స్ కింగ్డమ్ దాదో రోజు ప్యాలెస్లో కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నాడు నేనేమైతే రాజనగర్లో ఉన్నా ఆ దేవునికి అయితే ఆలయమే లేదు నేనేమైతే రాజనగర్లో ఉన్నా ఆలయం లేకపోతే దేవునికి ఎట్లా కానీ అప్పుడు ఆలోచన వచ్చి నా దేవునికి నా ఇంటి కంటే నా ఆలయం గొప్పగా ఉండాలని ఎవండి దేవుని ఆలయము తన కుమార్ ద్వారా గొప్పగా కట్టాడు దాని మహారాజ్ యువర్ జాబ్ ఈజ్ ఫర్ గాడ్ యువర్ కెరీర్ యువర్ బిజినెస్ షుడ్ బీ ఫర్ గాడ్ కొరకు నీ ఉద్యోగం ఇవ్వకపోతే నీ ప్రాణం ఏమి దేవుని కొరకు నీ యొక్క వ్యాపారం ఇవ్వకపోతే నువ్వు దేనికొరకు ప్రాణం ఏ విధంగా ఇస్తావండి నీ యొక్క వృత్తి నువ్వు దేనికి ఇవ్వగలుగుతావా దేవుడు మాట్లాడుతావు దేవుని చెప్పా ఆమె చెప్పండి ఒకసారి ఆమె చెప్పండి ఒకసారి ఆమె చెప్పండి ఒకసారి ఏమో ప్రసంగం చేసిందా పాట పాడిందా సాక్ష్యము చెప్పిందా కనీసం నోరైనా విప్పిందా ఆమె గురించి వెళ్ళ అంటే దేవుడు నేను గుర్తించడానికి పెద్ద పెద్ద ప్రసంగాలు అవసరంలే దేవుడిని గుర్తించడానికి నేను ఎన్నో పాటలు పాడాల్సిన అవసరం లే దేవుడు నిన్ను గుర్తించడానికి ఒక చిన్న సమర్పణ ఉంటే చాలు దేవుడు నిన్ను కూడా గుర్తిస్తాడు దేని పెట్టారా నోరు తెరవకపోయినా పరిచయం చేయకపోయినా ప్రసంగాలు చేయకపోయినా అద్భుతాలు చేయకపోయినా ఆమెను దేవుడు గుర్తించి పరిశుద్ధాత్మ దేవుడు ఆమె జీవితం రాస్తూ అండర్లైన్ చేశాడు అంటే ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్ ఆమె దేనిపెట్టారా ఆమె చెప్పండి ఒకసారి అలలో ఇంతకీ ఆమె ఏం చేసేదని చెప్పండి ఆమె కుట్టే చెప్పండి ఏం చేసేది మీరు చెప్పండి ఒకసారి ఏం చేసేది కుట్టాలంటే ఏం కావాలి చెప్పండి కుట్టాలంటే ఏం కావాలి ఒక వట్ట కుట్టాలని ఏం కావాలి చెప్పండి దారం కావాలి అంతే కదా దారం తీసుకొని ఏం చేస్తాం చెప్పండి రెండు సపరేట్ సపరేట్గా ఉన్న వాటిని కలుపుతున్నాం కలపడం ద్వారా రెండు జత చేస్తున్నాం తబిత పరిచయం ఏం చేస్తుందో తెలుసా సపరేట్గా సపరేట్గా ఉన్న వాళ్ళందరినీ కలుపుతూ ఉంది వేరుగా ఉన్న వాటిని కలుపుతూ ఉంది వేరువేరుగా ఉన్న వాటిని కలిపే పరిచర్య ఈరోజు చాలా మంది పరిచయలు ఎలాంటి తెలుసా ఉన్న వాళ్ళు విడగొట్టే పరిచర్య భార్య భర్త మధ్యలో దూరడాలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మధ్యలో దూరడాలు ఫ్యామిలీ ఫ్యామిలీ మధ్యలో దూడాలు వాళ్ళు అప్పటివరకు బాగానే ఉంటారు అమ్మగారు అడుగు పెట్టగానే నాశనం ఐగారు అడుగు పెట్టగానే అయిపోయి క్లోజ్డ్ నీ కలిపే పరిచయన విడగొట్టే పరిచర్నే అందుకే చూడాలి కొంత జీతం ఆశ్చర్యం వాళ్ళు రానంత వరకు బాగానే ఉంటారు వాళ్ళు అడుగు పెట్టినప్పటి నుంచి అన్ని డివిజన్సే నువ్వు కలుపుతున్నావా ఒక దార ఒక సూది ఎలాంటి దారమునైనా కలిపేస్తుంది ఒక సూది ఎలాంటి అల్లికనైనా అలుగుతుంది తన మన భేదము లేకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్ళి సూది అన్ని కలుపుకుంటూ కలుపుకుంటూ ఒక చక్కని అల్లికగా తయారు చేస్తారు కవిత పరచ తెలుసా ఎలాంటి వ్యక్తినైనా కలుపుకొని వెళ్ళిపోతావు దేన్ని బిడ్డారా ఏ అతను మన పార్టీ కాదు ఏ ఆమె మనవాడు కాదు ఈమె మనది కాదు ఆమె వేరే బ్యాచ్ ఇది వేరే బ్యాచ్ మనవాడు వేరే ఇది కాదు దేని బిడ్డారా క్రీస్తు ప్రేమను బట్టి అన్నని అల్లుకుంటూ ఒక అల్లికగా మార్చబడతాడు సమాధాన పరిచే పరిచర్ అది సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని దేవుని కుమారు ఏసయ్య సచ్చిపోతున్నా తండ్రి చేయి మన చేయి కలిపాడండి శిలవలో మనము దే తండ్రితో సమాధాన పడ్డానికి గాయాల పాలయ్యాడు అవమానించబడ్డాడు మాంసముతోలాగా వ్రేలాడుతూ రెండు చేతులు చాపాడు ఒక చేత్తో తండ్రి చేయి ఒక చేత్తో నీచేయి కలిపి శిలవలో మనం దే దేవునితో రాజీ అయ్యాం మనల్ని ద మన తండ్రితో రాజిపడడానికి ఆయన గాయాల పాలయ్యాడు సమాధాన పరచమంటే అది మామూలు విషయం కాదు ఒక వ్యక్తితో సమాధానం పడాలంటే ఎన్నో గాయాలు ఒక వ్యక్తితో కాంప్రమైజ్ అయ్యాలంటే ఎన్నో నిందలు పడాలి అయినా కూడా గాయాల పాలైన అవమాన పాలైన ఇద్దరు కలిపే వ్యక్తులుగా ఉండాలి సంఘాన్ని కలిపే వ్యక్తులుగా ఉండాలి కుటుంబాన్ని కలిపే వ్యక్తులుగా ఉండాలి మనుషుల్ని కలిపే వ్యక్తిగా ఉండాలి ఆ ప్రయత్నంలో నువ్వు గాయాల పాలైన పర్వాలే నిందల పాలైనా పర్వాలే అవమానము పాలైన పర్లే సమాధాన కార్యం అక్కడ జరగాల దేవుట్టారా సిలువ వేలాడుతు ఒకటి అనుకోడు నేను ముఖ్యం కాదు నా తండ్రి నా బిడ్డలు ఒకటి కావాలి ఈ ప్రయత్నంలో నేను సిలువ నేను నేను బలియాగమైన పర్వాలేదు ఏసు తన గురించి ఆలోచించాలి ఒక ట్రూ పీస్ మేకర్ ఎప్పుడు కూడా అలాగ కలిపే ప్రయత్నము చేస్తారు కానీ వెడగొట్టే ఏ ఎందుకు అడిగితున్నావు మానే ఎందుకుడికి వెళ్తున్నావు వాడు వదిలేసాయి ఇలాగ తెంచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఈరోజు మనకు ఫ్యాషన్ అయిపోయింది ఏమైనా చిన్న ప్రాబ్లమస్ కట్ చేయడం చిన్న ప్రాబ్లమస్ ఎడబాయడం చిన్న ప్రాబ్లమ్స్ దూరం చేయడం చిన్న ప్రాబ్లమస్ అవాయిడ్ చేయడం దట్ ఇస్ నాట్ అ సైన్ ఆఫ్ ఎ ట్రూ పీస్ మేకర్ యువస్ వద్ద పదేట వద్దని వేసి ఒకటే మాట అన్నాడు తండ్రి నువ్వు నాకు అప్పగించిన వాళ్ళు నేను ఎవరిని పోగొట్టుకోలేదు దేవుడు నీకు మంది ఇచ్చాడు పోగొట్టుకుంటే ఎట్లాగా దేవుడు ఇచ్చింది నీకు వాళ్ళందరినీ పోగొట్టుకోమని కాదు వాళ్ళందరినీ చివరిదాకా బంధాన్ని కాపాడుకోవాలి దేవుడు నీకు సూర్ధారం ఇచ్చాడు కుట్టయి కుట్టి ఒక మంచి అల్లికగా మార్చగలగాలి ఏమైంది ఫ్రెండ్స్తో మాట్లాడు చాలా కాలమైందా మాట్లాడు బంధువులతో మాట్లాడుతు చాలా కాలం మీద మాట్లాడు నీ అల్లిక అనేది జరగాలి దేని పెట్లారా నేర్చుకుంటున్నారా నేర్చుకుంటున్నారా దేని చదువుతుంటే ఆమె చెప్పండి బోర్ కొత్తే చెప్పే ప్రసంగం ఆపేత్తం పర్లేదు నేర్చుకుంటున్నారా నాకు ఇష్టం అండి ఎందుకు ఒక్కొక్క క్యారెక్టర్ని నేను లోతుగా వెళ్ళి స్టడీ చేస్తా ఈ క్యారెక్టర్ నా బైబుల్లో ఎందుకు ఉంది ఉంది అంటే నాకేదో పాఠాలు నేర్పించాలి ఉంది అంటే ఏదో ప్రాక్టికల్ లెసన్స్లో ఉన్నాయి అందుకే సాధ్యమంతరకు చాలా క్షుణ్ణంగా ధ్యానించే ప్రయత్నం చేస్తాను అందుకే ఇది చాలా కాలం నుంచి నేర్పిస్తున్నటువంటి పాట అందరికీ ఈరోజు మీతో పంచుకో నేర్చుకున్నారా చెప్పండి ఎన్ని విషయాలు చెప్పాను ఒక్కటి అడగండి అడగద్దండి పాస్టర్ గారు ఎన్ని చెప్పాను దేని సూత్ర కొందరైనా చక్కగా పాయింట్లు రాసుకుంటా ఉన్నారు ఎనిమిదోది పంపివేయుట ఎనిమిదోది నలభై వచ్చినాం పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాలుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మని తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతును చూచి లేచి కూర్చొని పేతులు అందరినీ లోపలికి వచ్చాడు పేతురు అప్పుడే అందరూ ఒక్కొక్కడు ఒక్కొక్క పర్ఫార్మెన్స్ అన్నమాట అబ్బా చావు చావు చనిపోయినప్పుడు చూడాలి ఒక్కొక్కరు ఏడుపులు చూడాలి మామూలు పర్ఫార్మెన్స్ ఉండదు అది మామూలుగా ఉండదు అది పే ప్రభు అంటే నన్ను అందరూ విమర్శించలేదు కానీ నేను కొందరు చెప్తున్నాను పేతిలోనికి వచ్చాడు చూశాడు అందరినీ పంపించేస్తున్నాడు ఏసు ప్రభువారు ఒక చిన్నదాన్ని పైకి లేపేటప్పుడు యాయిరు కుమార్తెను పైకి లేపేటప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరినీ ఈ విధంగా అయితే బయటకు పంపించారు అమ్మా ఏడుసే బ్యాచు దయచేసి మీరు బయటికి వెళ్ళిపోండి విశ్వాసం ఉన్న చోట ఏడుపు ఉండదు ఏడుపు ఉన్న చోట విశ్వాసం ఉండదు అంటే ఏడ్చే ఏడ్చడానికి నేను వ్యతిరేకస్తున్నాను కాదు నన్ను అపార్థం చేసుకోబో అదే అదే గారు చెప్పారని ఏడ్చే అని నేను దానికి చెప్పట్లేదు ఏడ్చే చోట విశ్వాసం ఉండదు విశ్వాసం ఉన్న చోట అందుకే ఏడ్చే బ్యాస్ అందరినీ పంపించేశారు ఎందుకు తెలుసా ప్రభు చేసే వంటి కార్యాన్ని ఎవరు కూడా హీలంగా చేయకూడదు యాది కుమార్తె కూడా ప్రభు స్వస్థపరుచు ఈ చిన్నది చనిపోలేదు నిద్రంచచున్నది అంటే అందరూ ఏడ్చేవాడు పక్కపక్క నవ్వారంట అందరు ఏడ్చేవాళ్ళు నవ్వారంట అంత ఒక క్షణంలోనే ఈ ఏడుపు నవ్వుగా మారిపోయింది ఆ బ్యాచ్ అందరినీ బయట పంపించేశాడు ఏసు నీ లైఫ్లో నీ నమ్మకాన్ని ఎగతాలు చేసేవారిని నీ లైఫ్లో నీ విశ్వాసాన్ని నీ కమిట్మెంట్ని విలువైకోకుండా గేలు చేసేవారిని నీ లైఫ్లో నీ గమ్యాన్ని నీ దర్శనానికి విలువ ఇవ్వని వారిని నీ లైఫ్లో నీ అడుగుని నీ ప్రయత్నాలని అన్నీ కూడా ఏమని వ్యంగ్యముగా మాట్లాడే వాళ్ళందరినీ కూడా నీ లైఫ్లో నుంచి వాళ్ళు బయటకు పంపించేసేయాలి ఎందుకంటే విశ్వాసమే లేని దేవుడు పనిచేస్తాడేమో కానీ చోట దేవుడు పనిచేయడు రిపీట్ చేస్తున్నా విశ్వాసమే లేని దేవుడు పనిచేస్తాడేమో కానీ ఉన్న చోట దేవుడు పనిచేయడు అందుకే పేదలందరినీ బయటికి పంపించేస్తాడు అయ్యా మీరు బయటికి వెళ్ళిపోండి నీ లైఫ్లో ఎవరితో అప్ అవ్వాలో తెలుసా నీ లైఫ్లో ఎవరితో నువ్వు జోడిగా ఉండలో తెలుసా ఎవరితో కలిస్తే నీ ఆత్మ బగబగం మండుతుందో ఎవరితో గడిపితే నీ ఆత్మ ఉజ్జీవించబడుతుందో ఎవరితో గడిపితే నీ దర్శనము మరింతగా ప్రజ్వలిస్తుందో ఎవరితో గడిపితే నీవు నీ దర్శనము నీ గమ్యము మరింత తేట తెల్లగా కనబడుతుందో ఎవరితో గడిపితే నీ వేగం పెరుగుతుందో అలాంటి వ్యక్తితో గడపాలి కొంతతో గడిపితే ఉన్న అభిషేకం కూడా పోతుంది కొంతతో గడిపితే ఉన్న దర్శనము పోతుంది ఆ దర్శనంపై దూరం దూరదర్శనం వచ్చేస్తారు ఏకంగా కొందరు గడిపితే అసలు ఎంత త్వరగా మారిపోతారంటే అంత అంతగా మారిపోతుంటారు వై బికాస్ నీ లైఫ్లో రాంగ్ కాంటాక్ట్స్ ఉన్నారు అందరూ కూడా మంచి వాళ్ళే కానీ లైనప్ అవ్వాల్సింది మన స్పిరిట్లో లైన్ అప్ అవ్వాల్సింది ఎవరు అంటే ఎవరితో స్పిరిట్లో ఏమండి సౌలు గురించి ఒక మాట చెప్పనా సౌలు గాధు పోగొట్టుకున్నాడు సౌలు గాధుని పోగొట్టుకుంటే గాదుని ఎత్తుకుంటూ పోతున్నాడు సౌల్ మహారాజ్ అక్కడ ఒక ప్రవక్తల గుంపు ఆత్మతో అభిషేకించబడి వాళ్ళు దేవుని మహిమపరుస్తూ దేవుల్లో పాటలు పాడుతూ ప్రవశిస్తూ ఉంటే సౌలుకి ఏం అర్థం కాలే ఏంట్రా ఈ బ్యాచ్ ఇట్లా చేస్తారు ఇలా అంత కూడా అని పోయి ఆ బ్యాచ్లో నిలబడ్డాడు అంతే సౌలు మీద కూడా దేవుని ఆత్మ వచ్చి దేవుని ఆత్మచ్యత తాకబడ్డాడు వాళ్ళ మీద ఉన్నటువంటి ఆత్మ సౌలు మీద కూడా వచ్చేసింది అలాంటి బ్యాచ్గా ఉండాలి దేని బిడ్డారా అంతేగాని వాళ్ళతో గడిపితే ఉన్న ఆత్మను పోగొట్టుకునే బ్యాచ్గా ఉండకూడదు ఏమేన్ బాగా చెప్పండి ఒకసారి సరైన వ్యక్తులు కలిగి ఉండు తక్కిన వాళ్ళు పంపించేయి లగేజ్ ప్యాక్ చేసేయి జిప్పేసేయి వన్ వే టికెట్ మాత్రమే కొనిపెట్టు పోయినోడు ఇనికి రాకూడదు ఇంకా మనకు టూ వే టికెట్ ఇవ్వొద్దో పోతే మన ఇనికి వస్తాడు ఇంకా మనకు ఒక ఒక టికెటే ఒక ప్రయాణమే అరే నువ్వు పోరాను దయచేసి మళ్ళీ నా నీతో గడుపుతూ ఉన్న అభిషేకం పోతుంటారా నీతో ఉంటే నేను కూడా లోకస్తులుగా మాట్లాడుతూ ఉన్నా కొంత ప్రభులో ఉంటారు కానీ లోకస్తులే ప్రభుత్వం ఉంటారు కదా లోక సంబంధమైన మాటలే వాళ్ళు పంపించేయాలి తొమ్మిదవది తొమ్మిదవది పునర్జీవింపబడుట పునర్జీవింపబడుట నలభై వచ్చిన పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాలుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తపి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి పేతురు మాట్లాడాడు తబిత లేచి కూర్చుంది నాకు ఒకసారి ఆశ్చర్యం ఏంటి ఆశ్చర్యం అంటే బావిలో కొందరున్నారు స్టెఫెన్ లాంటి వాళ్ళు పాపం రాళ్ళతో కొడితే మామూలుగా కొట్టించుకోలేరు స్టెఫెన్ నడి వీధుల్లో రాళ్ళతో కొడితే స్టెఫెన్ చచ్చిపోయాడు మరి స్టెఫెన్ ఎందుకు బతకలే బయబుల్లో చాలా మంది హస్తాక్షులుగా మార్చబడ్డారు వాళ్ళు కూడా లేపిండొచ్చు కదా దేవుని సంకల్పం ఏమేమంటే తవిత లేచి కూర్చుంది ఎందుకు తెలుసా ఆమె చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఏమైతున్నాయో ఆమెతోనే చచ్చిపోకూడదు అని పిల్లారా ఆమె కార్యాలు ఆమె దానక ఆమె ధర్మాలు ఆమె కార్యాలు విధరాల పట్ల పేదల పట్ల ఆమె చూపేటటువంటి ఆప్యాయత పక్కన వాళ్ళ పట్ల చూపేటటువంటి అభిమానము నిస్వార్థమైనటువంటి ప్రేమ బహుశా చచ్చిపోకూడదని దేవుడు అనుకున్నాడేమో అందుకే తబిత లాంటి వాళ్ళని దేవుడు మన పైకి లేపాడు క్రైస్తవంలో అభిమానం చచ్చిపోతూ ఉంది క్రైస్తవ లోకములో సాటి వ్యక్తి మీదటువంటి ప్రేమ చచ్చి చచ్చిపోతాం స్వార్థం నిండిపోతా ఉంది అనేక సంఘాలు సెల్ఫిష్ ఎక్కువగా తయారవుతుంది ఒక సహోదరి పట్ల ఒక సహోదరుని మంచిగా లేడు దీని బిడ్డారా స్వార్థం పెరిగిపోయింది అలాంటి ఇలాంటి దినాల్లో ఇలాంటి తబ్బితాలు సెల్ఫిష్ దేని ఆల్వేస్ లవ్ అయిత హునర్జీవం ఇలాంటి తబితాలు లేచును గాక స్వతం చెప్పండి ఒకసారి లాస్ట్ మాట చెప్పి ముగిచ్చేస్తున్నా ప్రస్తుతి నల్ల రెండో వచ్చిన ఇది ఎప్పే అంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసం వచ్చి వావ్ ఆ మా జీవితం చూడండి ప్రసంగము లేకపోయినా ఊరంతా కూడా తెలిసిపోయేపాటికే అనేకులు ప్రభునందు విశ్వాసం వచ్చినాయి బా అనేకుల్ని పొగిడే జీవితము తబితా కలిగి ఉంది అనేకులు దేవుని మహిమపరిచే జీవితము తబితా కలిగి ఉంది బతికున్నప్పుడు దేని మహిమపరిచింది చనిపోయి తిరిగి లేచిన కూడా దేవుని మహిమపరుస్తూ ఉంది అదలు లైఫ్ ఎలా ఉండాలో తెలుసా మన గురించి అనేకులు విశ్వాసం వచ్చాలి ఇక్కడ మాట చెప్పాలి ఆమె చనిపోయినప్పుడు ఆమె బట్టలు చూపిస్తూ ఉన్నారు పేదరికి సార్ చూడండి సార్ ఈమె ఎంత అద్భుతమైన స్త్రీయో అని చూపిస్తూ ఉన్నారు నా ప్రశ్న ఒకటే ప్రశ్న నా ముందుర నువ్వు చచ్చాక నీ జనాలు నీ గురించి ఏం చూపిస్తారు నువ్వు చనిపోయినాక నీ జీతం గర్తించిపోయినాక నీ గురించి ఏమైనా సాక్ష్యం ఇస్తారు తబిత చనిపోయినాక ఆమె బట్టలు చూపిస్తూ ఉన్నారు సార్ ఆమె పరితనం ఇది సార్ ఆమె భక్తి ఇది సార్ ఆమె జీతం ఇది సార్ అది సాక్ష్యం ప్రపంచము నిన్ను బట్టి నిన్ను చూసి వాళ్ళు ఏమైనా సాక్ష్యం ఇస్తారు బతుకున్నప్పుడు కాదు చనిపోయిన తర్వాత నీ గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నారు చనిపోయినాక ప్రపంచం నీ గురించి ఏం నీ ముగింపు దినాల్లో నీ నీ యొక్క ఎండింగ్ ఎలా ఉంటుంది ప్రజలు ఏమని మాట్లాడుకుంటారు హౌ వెల్ యు స్టార్టెడ్ యువర్ రేస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ బట్ హౌ వెల్ యు ఫినిష్డ్ యువర్ రేస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నువ్వు ఎంత అద్భుతంగా పరిగెత్తావు ముఖ్యంగా ఎంత అద్భుతంగా ముగించగలుగుతున్నావు నీ ముగింపు చాలా కీలకమైంది చనిపోయినా సాక్ష్యం ఇస్తా ఉన్నారు మనం చనిపోయినాక మనకు చేరు సాక్ష్యం ఇస్తారు పెదవా పోతపేడండి ఇప్పుడు ప్రశాంతంగా ఉందండి అంటారా మనం గతించపోయిన తర్వాత మనకు చేరు సాక్ష్యం ఇస్తారా అబ్బా ఒక బాధ తొలగిపోయింది అంటారా మన గురించి ప్రపంచం ఏం సాక్ష్యం ఇస్తుంది ఈరోజు దేవుడిని తదే మాట్లాడుతున్నాడు సాక్ష్యం ఇవ్వాలి ప్రపంచానికి ఏదైనా ఆనవాళ్ళు వదిలిపెట్టాలి ప్రపంచానికి ఏదైనా ఒక ప్రూఫ్ని వదిలిపెట్టాలి దిస్ ఇస్ వాట్ సోన్స్ ఆఫ్ పర్సన్ హ్యాస్ దిస్ వాట్ సోన్స్ ఆఫ్ పర్సన్ హ్యాస్ డన్ వాళ్ళ మాన్యుమెంట్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా మాన్యుమెంట్స్ని పైకి లేపుతారు ఎందుకంటే వాళ్ళు ఆ మాన్యుమెంట్స్ వాళ్ళు చేసేటువంటి కార్యాలకు ప్రతీకగా ఉంటాయి కాబట్టి ఈ సాక్ష్యం ఏమైనా ఉందా ఇజ్రాయెల్ ప్రజలు యువర్ధానం దాటుతున్నప్పుడు ప్రభు చెప్పాడు పన్నెండు రాళ్ళు నిలబెట్టండి ఎందుకు సార్ ఎందుకు నిలబెట్టాలి ఎందుకు పన్నెండు రాళ్ళు నిలబెట్టాలి అంటే పన్నెండు రాళ్ళు పన్నెండు గోత్రాలకు సాధృష్టం ఈ పన్నెండు గోత్రాలను యువర్ధానందని ఏ విధంగా దాటించారో భావితరాలు దీన్ని చూసి ఏమండి వాళ్ళకి ఇవి సాక్ష్యముగా ఉండాలి సాక్ష్యార్థమే నిలబెట్టు బట్టి నా సమర్పణ బట్టి చనిపోయిన తర్వాత అందరూ కూడా మంచిగా నాకు సాక్ష్యం ఇవ్వాలి ఏమాన్ ఏమైన్ ఆమె గురించి విధరాలందరూ సాక్ష్యం ఇస్తూ ఉన్నారు సంఘం అంతా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు పేదరేపరైతుల్లో వచ్చాడు అంటే ఎంత అద్భుతమైన జీవితం జీవించి ఉండాలి అలాంటి లైఫ్ని దేవుడు మన మనము జీవించట్లుగా దేవుడు సహాయం చేయను కాక ఒకసారి పది మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా పది మాటలు మొదటిది పేరు రెండవది ప్రత్యేకత మూడవది పిలుపు నాలుగవది ఆమె చేసిన పనులు ఐదవది పరమపదము ఆరవది పాల్గొనుట ఏడవది పొగుడుట ఎనిమిదవది పంపివేయుట తొమ్మిదవది పునర్జీవింపబడుట పదోది ప్రస్తుతి అందరూ అప్రిషియేట్ చేసినటువంటి జీవితం వా అలాంటి జీవితము దేవుడు మనకి గాక